గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నేను మీ సుధారాణి జెడ్పిఎస్ఎస్ టెన్త్ ఈ రోజు పాఠ్యాంశము మరి ప్రసరణ వ్యవస్థలో పదార్థ రవాణా వ్యవస్థలో మన గుండె యొక్క బాహ్య నిర్మాణము అంతర్నిర్మాణం గురించి నేర్చుకున్నాము మన క్రితం పాఠంలో మరి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఒక చిన్న ప్రయోగం చేశాము స్టెతస్కోప్ ప్రయోగం చేశాము ఈ రోజు గుండె ఏ విధంగా ఎక్కడ ఉంది మరి ఎలా నిర్మితమైంది అనేది మనం నేర్చుకుందాం మనము హృదయము ఫస్ట్ ఎక్కడ ఉంది ఉరపంజరం ఉంది కదా ఉరపంజరం అంటే ఇక్కడ ఈ ఉరపంజరంలో రెండు ఊపిరితిత్తుల మధ్య భాగంలో కొద్దిగా ఎడమ వైపు ఉంటుంది మరి ఈ హృదయము దేనితోటి తయారు చేయబడి ఉంటుంది మనం 9th క్లాస్ లో నేర్చుకున్నాము హృదయ కండరాలతోటి తయారు చేయబడి ఉంటుంది కార్డియాక్ మజిల్ అని మరి ఇది ఏ ఆకారంలో ఉంది అంటే వేల్పండు ఆకారంలో ఉంది అంటే పైన వెడల్పుగా కింద సన్నగా ఉంది అన్నమాట ఈ హృదయాన్ని ఆవరించి రెండు పొరలు ఉంటాయి ఈ రెండు పొరల మధ్యలో హృదయావరణ ద్రవం నిండి ఉంటుంది దీని దెబ్బల నుంచి షాకుల నుంచి రక్షిస్తుంది హృదయావరణ ద్రవం ఓకేనా మరి ఇది కుడి కుడి అని రాస్తున్నాం కాబట్టి ఇది కుడి తర్లిక
బయటికి వెళ్ళిపోయింది. మనం గమనించినట్లయితే దృఢంగా ఉన్నాయన్నీ కూడా ధమనులు. మనం చేద్దామని పరిశీలించాం కదా, అప్పుడు దృఢంగా ఏమున్నాయో గమనించాం కాబట్టి దీని మీద హృదయం మీద ఇక్కడ ఒకటి వేసాము. తర్వాత ఇక్కడ ఏమేమి అటాచ్ చేయబడి ఉన్నాయి అంటే, తర్వాత ఇక్కడ నుంచి ఒకటి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ నుంచి కూడా ఒకటి రావాలి అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది దీంట్లోకి, తర్వాత ఇది దీంట్లోకి, ఇది దీంట్లోకి నేను అటాచ్ చేయబడలే, ఇది వెనక నుంచి వచ్చింది ఈ పాయింట్ అంటే ఇది ఇక్కడ నుంచి అనుకోండి. తర్వాత ఇది నేను ఒకటి చెప్పాను కదా, ఇది ఇది వచ్చి రెండుగా చీలిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇదిగో ఇట్లా ఇది ఇటువైపు ఒకటి. చూడండి, దీంట్లో నుంచి బయలుదేరితే రెండుగా పడిపోయింది. అతను పోయే వాటిని అన్నిటినీ ధమనులు అన్నా కదా, ఇది కూడా ఒక ధమని. మరి ఈ ధమని పేరేంటి అంటే కుప్పుస ధమని. మనం కుప్పుస అని ఎందుకు వాడతామంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ధమనులను ముందు కుప్పుస అని పెట్టుకుంటాము, అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఎడమ వైపు, మనం సహజంగా కుడి అంటే మంచిది అని అనుకుంటాం, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, కుడి అంటే దీంట్లో చెడు రక్తం ఉంటుంది ఈ రెండింటిలో, ఎడమ అంటే మంచి రక్తం ఉంటుంది. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మంచి రక్తం చెడు రక్తం అంటే ఏంటి అంటే, ఆక్సిజన్ కలిగి ఉంటుంది మంచి రక్తము, ఆక్సిజన్ లేనిది చెడు రక్తము. అయితే మరి ఇక్కడ ఇది దీంట్లో నుంచి తర్వాత ఇక్కడ తల భాగానికి, ఇప్పుడు ఇది ఏ రక్తం ఉంటుంది అని చెప్పాలి, దీంట్లో మంచి రక్తం, ఎడమ మంచి రక్తము, ఇక్కడ కుడి చెడు రక్తము. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మన దీంట్లో నుంచి ఇంత పోతుంది, ఎడమ అంటే ఏ రక్తము, ఇది మంచి రక్తం, ఈ రెండింటిలో నుంచి. ఇంకొకటి ఏంటి అంటే, రూల్ ఏంటంటే, ఎప్పుడు కూడా కర్ణికల నుంచి జఠరికలకు రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఇది ఇక్కడి నుంచి బయట. దీంట్లోకి ఏంటి అంటే, ఇక్కడ ఇక్కడ కింది భాగాల నుంచి మన శరీరము ఉపజనంలో ఉంటుంది అనుకున్నాం కదా, మరి పై భాగాల నుంచి కింది భాగాల నుంచి ఇటువైపు ఏ రక్తం ఉంటుంది అనుకున్నాం, కుడి అని చెప్పుకున్నాం కదా, చెడు రక్తం ఉంటుంది అనుకున్నాం కదా, పైనుంచి ఊర్ధ్వ భాగాల నుంచి కూడా ఈ ఉగ్రహస్థిర అనే పెద్ద ధమని ద్వారా దీంట్లోకి రక్తం చేరవేయబడుతుంది. తర్వాత అధో బృహస్థిర ద్వారా, ఈ అధో బృహస్థిర, ఇది ఊర్ధ్వ బృహస్థిర, ఈ రెండింటిలో నుంచి ఇక్కడికి రక్తాన్ని డంప్ చేయబడుతుంది ఇక్కడ. తర్వాత రూలేం చెప్పాము, ఇక్కడ కిందికి మాత్రమే, కర్ణికల నుంచి జఠరికలకు మాత్రమే రక్తము ప్రవహిస్తుంది. ఇప్పుడు చూడండి, తర్వాత మరి ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి రక్తము అంటే, రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి, రెండు ఊపిరితిత్తులు ఇక్కడి నుంచి మనకు కనిపించదు, ఇటొక ఊపిరితిత్తు ఇటొక ఊపిరితిత్తు, ఇది పుప్పుస శిర. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గుండె నుంచి వెళ్లే నాలుగన్నిటిని కూడా ధమనులు అంటారు, గుండెకు వచ్చే నాలుగన్నిటిని శిరలు అంటారు. దీని పేరేంటంటే అతి పెద్ద ధమని, గుండెకు అతుకబడి ఉన్న అతి పెద్ద ధమని. ఎందుకు అతి పెద్ద ధమని అంటే ఒక ఇందుకు వస్తుంది చూడండి, ఎందుకు అతి పెద్ద ధమని అంటే శరీర భాగాలు అన్నిటిని కూడా మంచి రక్తాన్ని పంపిస్తుంది కాబట్టి మొట్టమొదట
నెక్స్ట్ క్లాస్ లో ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం.